నాలుగు రకాలుగా ఉండేటువంటి మనుష్యులలో మధ్యమాధికారులైనటువంటి మధ్యమమైనటువంటి యోగ్యత కలిగిన సాధారణ మానవులు సద్బుద్ధి కలిగినటువంటి సాధారణ మానవులు తమ కోరికలను తీర్చుకోవటానికి పరమాత్మను ఆశ్రయించకుండా పరమాత్మ కంటే ఇతర దేవతలున్నారు అని భ్రమించి దేవతలు పరమాత్మ కంటే వేరే అనే భ్రమలో పడి ఆయా దేవతలను అనుసరిస్తూ ఆయా దేవతల ద్వారా తమ కోరికలను తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని నేను వ్యర్థపరచడం లేదు ఆ ప్రయత్నానికి కావలసినటువంటి సాధకులకు కావలసినటువంటి శ్రద్ధను నేనే అందిస్తున్నాను వారి యొక్క శ్రద్ధను నేనే పెంచుతున్నాను వారు శ్రద్ధతో కొంచెం ఉపాసన కానీ లేదా పూజ కానీ ఆరాధన కానీ మరొకటి కానీ చేసుకుంటే ఆ చేసుకున్నటువంటి సత్కర్మకు ఫలితాన్ని నేనే అందిస్తున్నాను నేను అందిస్తున్నటువంటి ఫలితాన్నే వారు అందుకుంటున్నారు ఈ రకంగా వారికి నేను సహాయపడుతున్నాను కానీ సహాయమైతే నేను చేస్తున్నాను కానీ వారు మాత్రం నన్ను అందుకోలేకపోతున్నారు అని పరమాత్మ కొంచెంగా వాపోయాడు దానికి కారణంగా వారి యొక్క అల్పమేధస్సును ప్రత్యేకించి గుర్తించి చెప్పాడు అంతవత్తు ఫలంతేషాం తద్భవత్తి అల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్తాయాంతి మామపి అని కూడా చెప్పాడు వారి యొక్క ఫలాలు చాలా స్వల్పంగా ఉన్నాయి వారి యొక్క ఫలా ఫలాలు వారు అందుకునేటువంటి ఫలితాలు తొందరగా పూర్తయ్యే పోటట్లుగా ఉన్నాయి అంతేకాదు వారి యొక్క ప్రజ్ఞ వారి యొక్క వివేక శక్తి కూడా చాలా స్వల్పంగా ఉంది స్వల్పమైనటువంటి వివేక శక్తితో స్వల్పమైనటువంటి ప్రయత్నంతో స్వల్పమైనటువంటి ఫలితాన్నే పొందుతున్నారు వారు అనుకోవటానికి చాలా పెద్ద ఫలితాన్ని పొందుతున్నట్లుగా కనిపిస్తోంది దేవాన్ దేవయజోయాి వారు ఉపాసన చేస్తున్నటువంటి దేవతను పొందుతున్నట్లుగా కనిపిస్తున్నారు కానీ అది కూడా కొంచెం స్వల్ప ఫలమే అవుతుంది ఎందుకంటే ఆ దేవతను నాకంటే భిన్నంగా భావిస్తున్నారు నాకంటే వేరుగా ఆయా దేవతలను కొలుస్తున్నారు ఇలా కాకుండా అదే కోరిక మీద ఆ కోరికను తీర్చుకోవటానికే ఆ ప్రయోజనాన్ని సాధించుకోవటానికే నన్ను గనక ఆశ్రయించినట్లయితే నాయందు భక్తిని గనక పొందినట్లయితే వారికి ఇష్టమైన దేవతా రూపంలో నన్ను భావించుకున్నట్లయితే ఆ దేవతా రూపాన్ని నాకంటే వేరుగా భావించుకోనట్లయితే మద్భక్తులవుతారు వారు ఆ మద్భక్తాయాంతి మామపి నా యొక్క భక్తులు ఈ రకంగా నన్ను ఉపాసన చేసుకున్నటువంటి నా యొక్క భక్తులు వారి వారి కోరికలను తీర్చుకోవటమే మాత్రమే కాకుండా నన్ను పొందే అవకాశాన్ని కూడా పొందుతారు మామపి నన్ను కూడా పొందుతారు వారి యొక్క కోరికలను కూడా తీర్చుకుంటారు ఈ రకంగా ఒకవేళ కోరికలను తీర్చుకోవాలని అనుకుంటే ఏ ప్రయోజనాన్నైనా పొందాలి అని అనుకుంటే అది పరమాత్మ స్వరూపం ద్వారానే పొందాలి లేదా మనకు కోరికలను తీర్చేటువంటి ప్రతి రూపము పరమాత్మ యొక్క ఒక రూపాంతరమే అనే భావనతో ప్రతి ఒక్కరూ వారి వారి పూజలను కానీ వారి వారి ప్రార్థనలను కానీ వారి యొక్క ఉపాసనలను కానీ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు పరమాత్మ దగ్గర అవ్వటానికి పరమాత్మకు దగ్గర అవ్వటానికి అవకాశం చాలా మెండుగా ఉంటుంది అని పరమాత్మ ఒకసారి అందరికీ గుర్తు చేశాడు ఎందుకయ్యా ఇంత శ్రమ పరమాత్మకు దగ్గరవ్వటానికి ఎందుకు శ్రమ చేయాల్సిన అవసరం ఏముంది ఎప్పటికప్పుడు నువ్వు దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కదా ప్రజలకు దగ్గర అవ్వటానికి నువ్వే ప్రయత్నం చేస్తున్నావు కదా వివిధ అవతారాలను ఎత్తావు కదా చాలా అవతారాలను నువ్వే గ్రహించావు కదా పది అవతారాలను అంటారు ఇరవై ఒక్క అవతారాలు అంటారు సహస్రాధికాలు అంటారు నువ్వే అవతారాలను సంగ్రహించావు కదా చివరికి కృష్ణావతారంలో ఇప్పుడు నువ్వే నుంచునున్నావు కదా ఇంకా పరమాత్మకి దూరం అవ్వటం అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది నీవు ఉన్న కాలంలో ఉన్నటువంటి ఈ జనాభాకి నీవు అవతారాన్ని గ్రహించిన తర్వాత నీతో కలిసి ఉన్నటువంటి ఈ జనానికి నీకు దూరంగా ఉండేటువంటి అవకాశమే ఎక్కడ ఉంది నీకు దూరంగా వాళ్ళు ఉండడానికి వీలే లేదు కదా నీతోనే ఉన్నారు నిన్ను చూస్తూనే ఉన్నారు పరమాత్మను చూసుకుంటూనే ఉన్నారు పరమాత్మ దర్శనం చేస్తూనే ఉన్నారు కదా పరమాత్మ దర్శనం చేయలేక పరమాత్మ కంటే వేరే రకంగా భావించి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయ్యా అని మనం కానీ అర్జునుడు కానీ అడుగుతారేమో అని పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు నేను దగ్గర ఉన్నందువలన ఏమీ ప్రయోజనము లేదు నేను ఎంత దగ్గరగా ఉన్నా సరే నన్ను గుర్తించలేని పరిస్థితే ఉంటే నన్ను గుర్తించలేకపోతే ప్రయోజనం ఏమీ ఉండటం లేదు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావం అజానంత మమావ్యయమనుత్తమం అని అవ్యక్తం నేను వాస్తవానికి ఏ రకమైనటువంటి వ్యక్తిని అభివ్యక్తిని అవతారాన్ని లేదా మరొక రూపాన్ని గ్రహించవలసిన అవసరం లేదు ఈ ప్రపంచం మొత్తానికి కారణమై ఉండటం వలన ప్రపంచం మొత్తము నేనే నిండి ఉండటం వలన నాకు అలాంటి అవసరమే లేదు అవ్యక్త స్వరూపుడిని నేను కానీ నేను ఏదో ఒక దశలో ఒక అవతారాన్ని కానీ ఒక శరీరాన్ని కానీ ఒక జన్మను కానీ గ్రహించినప్పుడు వ్యక్తిమాపన్నం మన్యంతే ఏదో జన్మను తీసుకున్నటువంటి లేదా జన్మను గ్రహించినటువంటి పుట్టినటువంటి సాధారణ మానవుడుగానే నన్ను అందరూ భావిస్తున్నారు వ్యక్తిమాపన్నం మన్యంతే వ్యక్తి వ్యక్తి అంటే అభివ్యక్తి లేదా జన్మ ఆ జన్మను తీసుకున్నటువంటి సాధారణ మానవుడిగానే నన్ను భావిస్తూ ఉన్నారు వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ వారి యొక్క బుద్ధి నిశ్చయం స్థిరమైనటువంటి విశ్వాసం స్థిరమైనటువంటి నిర్ణయం ఇదేదీ లేదు వారికి జన్మను తీసుకున్న ప్రతి వ్యక్తి ఒక జీవుడేనో లేదా నాలాంటి సాటి మానవుడో అనే వారి భావన ఉంటుంది కానీ నేను శరీరాన్ని ధరించి ఎదురుకుండా నుంచుని ఉన్నా సరే నేను వారి ముందుకు వెళ్ళినా సరే వారు నన్ను గుర్తించటం లేదు ఇది ఏ దశలోనైనా సరే జరిగే పనే ఇది అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మా అబుద్ధయ దానికి కారణం నేను వారికి దగ్గర కాకపోవటం కాదు వారు దగ్గరగా ఉండేటువంటి నన్ను చూడలేకపోవటం వారి యొక్క బుద్ధికి నేను అందలేకపోవటం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మా అబుద్ధయ పరం భావం అజానంత మమావ్యయమనుత్తమం వారికి వివేకశక్తి లేనందువలన లేదా వారి యొక్క బుద్ధి స్థిరంగా తీక్ష్ణంగా లేకపోయినందువలన నా యొక్క పరం సర్వోత్తమైనటువంటి భావం నా యొక్క సర్వోత్తమైనటువంటి స్వరూపం నా యొక్క సర్వోత్తమైనటువంటి స్వభావం వారు తెలుసుకోలేకపోతున్నారు దాన్ని పరం భావం అజానంత సర్వోత్తమైనటువంటి నా యొక్క స్వభావాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు పరమాత్మకు ఏ రకమైనటువంటి జన్మ లేదు ఏ రకమైనటువంటి ఉత్పత్తి లేదు వినాశము లేదు ఏ రకమైనటువంటి వికారమూ లేదు పరమాత్మలో అనే భావనను వారు పొందలేకపోతున్నారు పొందలేక కనిపించే జన్మను గాని కనిపించే శరీరాన్ని కానీ ఇది పరమాత్మ కాదు నాలాంటి సాటి మానవుడే నాలాంటి సాధారణ మానవుడే అనే భావిస్తున్నారు లేదా ఇది పరమాత్మ కాదు ఏదో ఉత్తమమైనటువంటి వస్తువు మాత్రమే అని భావిస్తున్నారు పరంభావ అజానంత మమ అవ్యయం అనుత్తమం నా యొక్క స్వభావం ఏ రకంగానూ వ్యయం అంటే వినాశాన్ని పొందని స్వభావం ఏ రకంగానూ జన్మాది భావ వికారాలు లేనిటువంటి స్వభావం ఏ రకంగానూ నాకంటే మరి యొక్క గొప్పది లేని స్వభావం నాది నేనే సర్వోత్తముడైనటువంటి స్వభావం కలిగిన వాడిని నేనే అందరికంటే ఉత్తముడైనటువంటి వాడిని కానీ నాకంటే వేరే ఎవరో ఉత్తములు ఉన్నారని వారు నేను తీర్చలేని కోరికలన్నిటినీ తీర్చగలరని నమ్ముతూ ఉన్నారు నేనే సర్వోత్తముడనే ఉండగా అన్ని కోరికలను తీర్చే సామర్థ్యం నాలోనే ఉండి ఉండగా నాకంటే వేరే దేవతలు ఉన్నారని ఆ దేవతలందరూ నాకంటే వేరే అని ఆయా దేవతలు నేను తీర్చలేని కోరికలన్నీ తీర్చగలరు అని నమ్ముతున్నారు దీనికి కారణం దీనికి కూడా కారణం ఏమిటంటే మన్యంతే మామబుద్ధయ నా యొక్క స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు నా యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక నా యొక్క స్వభావాన్ని నా యొక్క గుణాలను లేదా నా యొక్క స్వరూపాన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేక ఈ రకంగా వ్యామోహానికి గురి అవుతున్నారు ఏ రకంగా వ్యామోహానికి గురి అవుతున్నారు సాక్షాత్తుగా నేనే అవతారాన్ని సంగ్రహించుకుని ఎదురుకుండా వచ్చి నుంచున్నా సరే సాటి మానవుడిగా భావిస్తున్నారు ఈయన మన కోరికలు తీర్చేదేముంది ఈయన కంటే గొప్ప దేవతలు ఉన్నారు వారే మన కోరికలను తీరుస్తారు అని అనుకుంటున్నారు ఈ రకమైనటువంటి భ్రమ నేను సాక్షాత్తుగా ఎదురు పడినా సరే ఉంటుంది నేను సాక్షాత్తుగా ఎదురు పడలేని జన్మలైతే కొన్ని ఉంటే ఉన్నాయేమో కానీ నేను ఎదురు పడ్డా నేను సాక్షాత్తుగా గ్రహ ఓ శరీర గ్రహణం చేసి ఏదో ఒక శరీరాన్ని ధరించి వచ్చి ఎదురుకుండా ఉన్నా సరే వారు నన్ను చూడలేకపోతున్నారు ఎందుకు చూడలేకపోతున్నారు అంటే నేను సాక్షాత్తుగా లేని వారికి వీరికి సమానమైనటువంటి ఒక దోషమేమి అబుద్ధయ వారి యొక్క వివేక శక్తి వారి యొక్క బుద్ధి నన్ను గ్రహించటానికి యోగ్యంగా లేదు అందువలన అవ్యక్తం వ్యక్తిమాపన్నం అన్యంతే మామబుద్ధయ ఏ రకమైనటువంటి జన్మాది వికారాలు లేని నన్ను కూడా ఒకవేళ జన్మను గ్రహిస్తే ఒకవేళ శరీరాన్ని గ్రహించి ఎదురుకుండా కనిపిస్తే వ్యక్తిమాపన్నం సామాన్యం మన్యంతే ఏదో జన్మను గ్రహించినటువంటి సాధారణ మానవుడు అనే అనుకుంటున్నారు తప్ప పరమాత్మ యొక్క ఒక అభినవేశం ఇది అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అబుద్ధయ వారి యొక్క నిశ్చయం కానీ ఏదీ స్థిరంగా సరిగ్గా లేదు వారి యొక్క వివేక శక్తి పని చేయటం లేదు మన్యంతే మా అబుద్ధయ పరంభావమజానంత నా యొక్క వాస్తవమైనటువంటి స్వభావాన్ని నా సర్వోత్తమైనటువంటి గుణాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు పరంభావమజానంత మమ అవ్యయం అనుత్తమం నా యొక్క స్వభావం ఎలాంటిది అంటే ఏ రకమైనటువంటి భావ వికారాలు లేని స్వభావం ఏ రకమైనటువంటి మరి యొక్క గొప్పదనం లేని స్వభావం నాకంటే మరి యొక్క గొప్పది లేని గొప్ప వస్తువు కావచ్చు గొప్ప వ్యక్తి కావచ్చు గొప్ప మరొకటి కావచ్చు ఏదీ నాకంటే గొప్పది లేదు నేనే సర్వోత్తముడిని నా యొక్క సర్వోత్తమైన స్వభావాన్ని తెలుసుకోలేక ఈ రకమైనటువంటి భ్రమలకు లోనవుతున్నారు ఇలా లోన్ అవ్వటం వలన వారు నా ద్వారా సరి అయినటువంటి ప్రయోజనాలను పొందలేకుండా ఉన్నారు సరి అయిన ప్రయోజనాలను పొందలేక నా ద్వారా పొందలేక ఇతర దేవతలను ఇతర దేవతలను అంటే వేరే దేవతలు కాదు నా యొక్క రూపాంతరాలైనటువంటి దేవతలనే నాకంటే వేరుగా భావించి వారి ద్వారా ఏదో ఫలితాలను పొందుదామని ప్రయత్నించి నేనే ఏదో ఫలితాలు ఇవ్వగా ఆ ఫలితాలను మాత్రం తిని కూర్చుంటున్నారు అంతే తప్ప అంతకు మించి పై స్థాయికి వెళ్ళటానికి వారికి యోగ్యత చాలటం లేదు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ అబుద్ధయ పరం భావం అజానంత మమావ్యయమనుత్తమం అని ఎందుకయ్యా ఇంత హడావిడి నువ్వే చెప్పేయచ్చు కదా నేనే పరమాత్మను అని చెప్పుకోవచ్చు కదా ఇందులో తప్పేముంది వారంటే వారు తెలుసుకోలేకపోతున్నారు వారు అజ్ఞానులు నువ్వు పరమాత్మవు కదా నువ్వు ఉపదేశం చేయవలసిన వాడివి కదా నువ్వు ఉపదేశం చేయవలసిన వాడివిని ఉపదేశం చేసి చేసేస్తే వారు తెలుసుకుంటారు నిన్నేదో శరీరాన్ని ధరించినటువంటి సామాన్య మానవుడు అని అనుకుంటున్నారు వాస్తవమే లేదా ఉత్తమమైనటువంటి ఒక వస్తువు మాత్రమే అని అనుకుంటున్నారు అనుకోని వారికి నువ్వు ఉపదేశం చేసే నేనే పరమాత్మనే అని చెప్పేస్తే సరిపోతుంది కదా వారికి తెలుస్తుంది కదా వారికి కనిపిస్తుంది కదా ఎందుకు ఇంత హడావిడి ఎందుకు ఇన్ని రకాలుగా అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ అని చెప్పటం ఎందుకు అనంటే పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజ్యయం అని నేను ఒకవేళ చెప్పినా సరే నేను ఎదురుకుండా నుంచుని ఎదురుకుండా వారికి నేను పరమాత్మను అని చెప్పినా సరే నాహం ప్రకాశ సర్వస్య ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క సాధారణ మానవుడికి కూడా నేను ప్రకాశం నా యొక్క స్వరూపాన్ని తెలియజేసుకోగలిగిన వాడిగా లేను లేదా నా యొక్క ప్రకాశం నా యొక్క విజ్ఞానం నా యొక్క సాక్షాత్కారం ప్రతి ఒక్కడికి కలగదు ప్రతి ఒక్కడికి కలగదు నేను చెప్పినా కలగదు నేను ఎదురుకుండా నుంచున్నా కలగదు ఏం చేసినా కలగదు ఎందుకు కలగదు అంటే యోగమాయా సమావృత అహం నా చుట్టూ యోగమాయ కమ్మి ఉంది అంటే యోగమాయ కమ్మి ఉందంటే నన్ను కమ్మి లేదు చూసేవాడిని కమ్ముకునుంది చూసేవాడిని కమ్ముకునుంది కానీ నా చుట్టూ ఉంది యోగమాయా సమావృత నా చుట్టూ యోగమాయ ఉంది అది చూసేవాడిని కమ్ముకుని ఉంది యోగమాయా సమావృత అది నన్ను ఎందుకు కమ్ముకోలేదు అంటే దాని పేరే యోగమాయ యోగమాయ అంటే యోగ సంకల్ప నా యొక్క సంకల్పాన్ని అనుసరించి ఉండేటువంటి మాయ నా యొక్క సంకల్పాన్ని అనుసరించి త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచాన్ని పుట్టించే మాయ యోగ అంటే త్రైగుణ్యం అనైనా చెప్పుకోవచ్చు త్రిగుణ యోగం మూడు గుణాల యొక్క సమ్మేళనం అని అనుకుంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయ త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచాన్ని చూపించే మాయా అటువంటి మాయతో కమ్ముకుని ఉన్నాడు జీవుడు ఆ మాయ నా చుట్టూ ఉంది ఆ మాయ నన్ను కమ్ముకునుంది జీవుణ్ణి నన్ను వేరువేరుగా చేస్తోంది జీవుణ్ణి నన్ను చూడలేకపోయినట్లుగా చేస్తోంది చూడలేకుండా చేస్తోంది నాహం ప్రకాశ సర్వస్య అందువలన నేను వాడికి స్పష్టంగా కనిపించటం లేదు నాహం ప్రకాశ సర్వస్య చక్కగా కనిపించడం లేదు ఎందుకంటే నా చుట్టూ ఆ యోగ మాయ అనేది ఆవరించి ఉంది యోగమాయ సమావృత ఆ యోగమాయ ఏం చేస్తోంది నన్ను మాత్రమే చేయలేకపోతోంది ఎందుకంటే నా అధీనంలో ఉంది నా అధీనంలో ఉండేటువంటి యోగమాయ నా సంకల్పాన్ని అనుసరించి నడుచుకునేటువంటి ఆ యోగమాయ నా సంకల్పానుసారం సృష్టిని చేసి ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువును పుట్టించే యోగమాయ ఆ వస్తువులను చూసేటువంటి సాధారణ జీవుల్ని మూఢులుగా చేస్తోంది ఆ వస్తువులను చూసేటువంటి జీవులను ఆ వస్తువులతో కలిపివేసి నాది నేను అనే భావనను పెంచేసి వారికి వ్యామోహాన్ని కలగజేస్తోంది ఆ వస్తువులలో వ్యామోహాన్ని కలిగి ఉండటం వలన వాళ్ళు మూఢులైపోవటం వలన మోహం ఎక్కువైపోవటం వలన వారు నన్ను చూడలేకపోతున్నారు మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం లోక లోక లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి లేదా లోకతే లోకయతీతి లోక చూసే ప్రతి జీవి చూస్తాడు చూడగలుగుతాడు కానీ వస్తువులను మాత్రమే చూడగలుగుతాడు నేను నాది అనే సంబంధం ఉంటేనే చూడగలుగుతాడు వాడి దృష్టికి అది మాత్రమే సోకుతోంది కానీ ఆ నేను నాదికి వెనకాల ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని మాత్రం చూడలేకపోతున్నాడు ఎందుకంటే మూఢో లోక చూడగలుగుతున్నాడు కానీ వ్యామోహానికి గురి అయి ఉన్నాడు మోహంలోకి కూరుకుపోయి ఉన్నాడు అందువలన లోకో మాం అజమవ్యయం ప్రతి ఒక్క వ్యక్తి పుట్టే వస్తువుని చూస్తున్నాడు పుట్టే వస్తువుని చూస్తున్నాడు ఆ పుట్టే వస్తువు వినాశాన్ని పొందటాన్ని కూడా చూస్తున్నాడు పుట్టే వస్తువు కావాలి వినాశం పొందే వస్తువు కూడా కావాలి ఆ వస్తువుల్ని ఆ పుట్టుకలను వినాశాన్ని చూసుకుంటూ వాటితో కలిసిపోతున్నాడు కానీ పుట్టుకతోనూ వినాశంతోనూ సంబంధం లేని ఏమాత్రం ఆ పుట్టుక వినాశం అంటని పరమాత్మ యొక్క స్వభావాన్ని చూడటాన్ని చేయలేకపోతున్నాడు అలా చూడలేకపోతున్నాడు ఎందుకంటే మూఢోయం నాభిజానాతి నా యొక్క యోగ మాయవలం ద్వారా ఇతను మోహానికి గురి అయి ఉన్నాడు మోహానికి గురి అయి ఉండటం వలన వాడికి చూసే సామర్థ్యం కొంత ఉన్నప్పటికి వాడు లోక అయి ఉన్నప్పటికి నాభిజానాతి నన్ను మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు నేను ఏ రకమైనటువంటి పుట్టుక వినాశంతో సంబంధం లేని శాశ్వతమైనటువంటి స్వరూపాన్ని అటువంటి స్వరూపాన్ని తెలుసుకోవటం అటువంటి స్వరూపాన్ని చూడటం ఆ మానవుల యొక్క సామాన్యమైన బుద్ధులకు అలవాటుగా లేదు అలవాటు కాలేదు అలవాటు కాకపోవటానికి కారణం మాత్రం నా యొక్క యోగమాయే నా యొక్క యోగమాయ నా సంకల్పంతో పనిచేసేటువంటి ఆ యోగమాయ వస్తువులను పుట్టించి ఆ వస్తువుల మీద మోహాన్ని ఆ మోహం ద్వారా ప్రేమను ప్రేమ ద్వారా శోకాన్ని శోకం ద్వారా మరొక బాధను కష్టాలని వీటన్నిటినీ పెంచి వాటితో కలిపేసి వాటితో కలిపి జనాలని ముడివేసేసి వారి యొక్క సామర్థ్యాన్ని మొత్తాన్ని అందులోకే పరిమితం చేసేస్తోంది కేవలం పుట్టి నశించిపోయేటువంటి పదార్థాలను చూడటంలోనే వారి యొక్క సామర్థ్యాన్ని పరిమితం వస్తుంది పరిమితం చేయి అయిపోవటం వలన అలా పరిమితం అయిపోయిన సామర్థ్యం వలన వారు పుట్టుకకు వినాశానికి సంబంధం లేని శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూడలేకపోతున్నారు ఏ రకంగా చూడలేకపోతున్నారు అంటే యోగమాయా సమావృత నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత ఏ సాధకుడైతే ఈ యోగమాయను దాటే ప్రయత్నం చేసుకుని పరమాత్మే చెప్పినటువంటి సోపానాలన్నిటినీ క్రమంగా ఎక్కుకుంటూ తత్వజ్ఞానం పొందటానికి ప్రయత్నం చేస్తాడో అటువంటి సాధకుడికి మాత్రం యో యోగమాయ పని చేయదు కానీ మిగతా అందరికీ మాత్రం ఈ యోగమాయ పని చేస్తుంది ప్రతి ఒక్కడికి నేను నాహం ప్రకాశ సర్వస్య ప్రతి ఒక్కడికి నేను ఇలా సాక్షాత్కారానికి విషయం కానేను ప్రతి ఒక్కరూ నన్ను కళ్ళతో చూసినట్టుగా ప్రత్యక్షంగా చూడలేరు ఎవరో ఒకరో ఇద్దరో ప్రయత్నం చేసుకునేటువంటి ఉత్తమ సాధకులు చూడగలరు ఇతర సాధకులు మాత్రం వారు చూడగలిగినటువంటి పుట్టుక వినాశం పుట్టి నశించిపోయేటువంటి పదార్థాలను మాత్రం చూసుకుంటూ ఆ పదార్థాలతో కలిసిపోయి ఆ పదార్థాలతో తమ సామర్థ్యాన్ని మొత్తాన్ని క్షీణింపజేసుకుని తమ సామర్థ్యాన్ని మొత్తాన్ని ఆ పదార్థాల మీద ఖర్చు చేసేసుకుని నన్ను చూడలేకపోతున్నారు ఎలా చూడలేకపోతున్నారు పుట్టి వినాశాన్ని పొందేటువంటి వస్తువులు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఈ పుట్టుకా వినాశంతో సంబంధం లేని వస్తువు అనేది ఉందా లేదా అనే పరీక్షను అనే విచారణను చేయలేకుండా పోతున్నారు చేయలేక నన్ను ఉన్నట్టుగా కనీసం అంగీకరించలేక ఇబ్బంది పడుతున్నాడు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి మమావ్యయం అనుతమం లో అని పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఈ యోగమాయా సమావృత అనేది యోగమాయా అనే పదాన్ని పరమాత్మ చాలా విచిత్రంగా చమత్కారంగా వేశాడు అనే చెప్పుకోవాలి యోగమాయా దానికి మనం ఇంతకు ముందు రెండు అర్థాలు చెప్పుకునే చెప్పుకున్నాం ఒకటి యోగ అంటే పరమాత్మ యొక్క సంకల్పం అనుకున్నాం మరొకసారి యోగ అంటే త్రిగుణ యోగం మూడు గుణాల సమ్మేళనం అనే అర్థం కూడా చెప్పుకున్నాం ఇది కాక మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నట్లుగా యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తి నిరోధాన్ని అడ్డుకునేటువంటి మాయా పరమాత్మను చూడాలి అంటే మన యొక్క సాధారణ చిత్తవృత్తులన్నీ ఆపేసుకుని మన యొక్క చిత్తవృత్తులన్నిటినీ పరమాత్మ మీద ఏకాగ్రంగా ఉంచుకుంటే పరమాత్మను చూడటం అనేది సాధ్యమవుతుంది అలా చిత్తవృత్తులన్నిటినీ మన యొక్క మానసిక క్రియలన్నిటినీ ఏకాగ్రంగా పరమాత్మ మీద ఉంచుకోవటానికి మనకు అడ్డు యోగమాయ అటువంటి యోగాన్ని మనదాకా రానివ్వకుండా ఆ యోగం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నము చేయలేకుండా ప్రయత్నం చేయనివ్వకుండా అడ్డుపడేది యోగమాయ అటువంటి యోగమాయ ఏ విధంగా ఈ సాధకుడిని లేదా సామాన్య మానవుని అడ్డుకుంటోంది అంటే మూఢన్ని చేస్తోంది పుట్టి వినాశం పొందేటువంటి వస్తువుల మీదే వాడి యొక్క చిత్తవృత్తులన్నీ ఖర్చయ్యేటట్టుగా చిత్తవృత్తులన్నీ ఆయా వస్తువుల మీదకి వెళ్ళేటట్టుగా చూసుకుని ఆ చిత్తవృత్తి నిరోధాన్ని మాత్రం అడ్డుకుంటూ పరమాత్మను దర్శించనివ్వకుండా చేస్తోంది అటువంటి యోగమాయా సమావృతుడై ఉన్నాడు అటువంటి యోగమాయా సమావృతుడై ఉండటం వలన పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని ప్రతి సాధకుడు పొందలేకుండా ఉన్నాడు ప్రతి మానవుడు పొందలేకుండా ఉన్నాడు అని పరమాత్మ మరొక అర్థంలో కూడా మనం అనుకున్న మొదలు అనుకున్న స్థాయి కంటే పై స్థాయి అర్థంలో కూడా పరమాత్మ ఈ యోగమాయా సమావృత అనే పదాన్ని ప్రయోగిస్తున్నాడు దీనికి ఉదాహరణగా నారద మహర్షి గారి ఒక చిన్న కథ చెప్పుకోవచ్చు తుంబురుడు నారదుడు ఇద్దరూ సంగీతంలో చాలా ఉత్తమమైనటువంటి స్థాయికి చెందినవారు అని మనకు తెలిసినటువంటి విషయమే అందులోనూ తుంబురుడు కొంచెం ఎక్కువ స్థాయి సంగీతజ్ఞుడు నారదుడు ఆయన కంటే కొంచెం తక్కువ స్థాయి అని చెప్పుకోవచ్చు దానికి కారణాలు దానికి కారణమైనటువంటి తపస్సులు వారికి వేరువేరుగా ఉన్నాయి ఆ వ్యవహారాలు వేరు కాకపోతే వీరిద్దరి మధ్య చిన్నపాటి పోటీ ఉంది అని సాధారణ స్థాయిలో ఒక భావన ఉంది ఆ పోటీలో భావనగా తుంబురుడు అశ్వముఖాన్ని కలిగి ఉండేటువంటి గంధర్వ జాతికి చెందిన సాధకుడు ఆయన అశ్వముఖాన్ని గుర్రం ముఖాన్ని కలిగి ఉండటం వలన నారదుడికి కొద్దిగా ఆయన మీద తక్కువ భావం ఉండేది అని ఒక సందర్భంలో ఒక చోట పురాణంలో ఉంది ఏమి అంటే ఆయన మొహం కొంచెం కోతిమొహంలో ఉంటుంది కోతిమొహంలో ఉంటుంది నా మొహం అట్లాంటిది కాదు ఎందుకంటే నేను సరస్వతీ పుత్రుడిని సరస్వతీదేవి యొక్క పుత్రుడిని ఒకవేళ సరస్వతి అమ్మవారికి నాకు సాక్షాత్ సంబంధం లేకపోయినా బ్రహ్మమానస పుత్రుడిని కాబట్టి నా యొక్క అందం వేరు ఆ తుంబురుడు గారి అందం వేరు అందమైన వాళ్ళు పాడితే బాగుంటుంది పాట అందం కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు పాడితే మాత్రంగా ఉంటుంది నారదు మహర్షి గారి మనసులో చిన్నపాటి అహంకారపు లేశం అతి స్వల్పమైనటువంటి అహంకారపులేషం ఉన్నది అని ఒక కథ ఈ సందర్భంలో ఆయన ఒకరోజు వైకుంఠానికి వెళ్ళాడు తుమ్మురుడు గారు కూడా కూడా వచ్చారు ఇద్దరు ఏదో పరమాత్మ ముందు కచేరీ చేశారు పరమాత్మ కూడా సంతోషించాడు అవటమైంది అయిన తరువాత నారదుడికి ఎందుకో మనసులో ఆగలేదు ఆగక ఏమైనా మా ఇద్దరిలో నేనే అందగాడిని కదండి అన్నాడు అదేమిటి అందగాడివి పోని అందగాడివి అయితే అందగా అందం ఉంచుకో అన్నాడు పరమాత్మ కాదు నాకంటే తుంబురుడు కొంచెం అందం తక్కువ కదా ఎంత కాదన్నా ఈయనది వానర ముఖం కదా అన్నాడు అవ్వచ్చు అన్నాడు పరమాత్మ ఏమో నాకేం తెలుసు నీవు నువ్వు ఎలా అనుకుంటే అలాగే అన్నాడు కాదండి మా ఇద్దరిలో నేనే అందగాడినండి కావాలంటే భూలోకానికి వెళ్ళి నేను ఈ విషయాన్ని తేల్చుకుని వస్తానండి అన్నాడు దాన్ని ఏముంది తప్పకుండా చేసుకోమన్నాడు భూలోకానికి వచ్చాడు నారద మహర్షి గారు భూలోకంలో ఒక మహర్షి గారి కుమార్తె స్వయంవరం జరుగుతోంది మహర్షుల కుమార్తెలకు స్వయం స్వయంవరాలు అవి ఉండవు ఎందుకో ప్రత్యేకించి ఆ రోజు స్వయంవరం ప్రకటించారు మహర్షి గారి కుమార్తెకి మహర్షులు మాత్రమే రావాలి మహర్షులలో ఒకరిని ఆవిడ వరిస్తుంది అని పెట్టారు నారద మహర్షి పాపం ఆజన్మ బ్రహ్మచారి ఆయనకి వివాహము ఇలాంటి లంపటాలు ఏం లేవు ఆ స్వయంవరంలోకి వెళ్ళి తన యొక్క అందాన్ని నిరూపించుకొని పరమాత్మ ముందు ఒక సాక్ష్యం చూపించుకోవాలి అని ఆయన కలిగింది ఈ సందర్భం గనక స్వయంవరంలో ఒక అమ్మాయి నా మెళ్ళో జ దండ వేసేసింది అంటే నా అందానికి తిరుగులేదు అని చెప్పుకోవచ్చు కదా అని పాపం నారాయణ నామజపం మానకుండానే అక్కడికి వెళ్ళాడు ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు వెళితే అక్కడ ఆ స్వయంవరం జరుగుతోంది జరుగుతూ ఉంటే ఈయన కూడా వెళ్ళి కూర్చున్నాడు పక్కవారు ఈయన చూసి నవ్వుకుంటున్నారు పక్కవారు సాధారణ ముని బాలకులు ఏమాత్రం మేకప్ లేని ముని బాలకులు ఈయన్ని చూసి నవ్వుకుంటున్నారు ఏదో నా అందాన్ని చూసి ఓర్వలేక వీళ్ళు నవ్వుకుంటున్నారు అనుకున్నాడు పాపం నారద మహర్షి గారు ఈ లోపల స్వయంవరానికి వచ్చిన దండ పట్టుకొచ్చినటువంటి ఆ ముని కన్యక ఈయనమెళ్ళో దండ వేయలేదు వేయకుండా ఇంకోళ్ళెవరికో వేసేసింది వేసేసిన తర్వాత ఈ చుట్టూ ఉన్న ముని బాలకులు వాణ్ణి చూసి అసూయపడలేదు ఇంకెవరూ పరస్పరం కొట్టుకోలేదు యుద్ధాల లాంటివి ఏం జరగలేదు రాజకుమారుల్లో స్వయంవరంలో లాగా ఏం యుద్ధాల ఏం పెద్దగా జరగలేదు నారద మహర్షిని మాత్రం బాగా చేశారు ఏమని చేశారు వారర ముఖం అని గేలుచేశారు కోతిమొహంగాడు ఈ వీడు కూడా మనకి పోటీగా స్వయంవరానికి వచ్చాడు అని గేలు చేశారు ఈయనకి ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి నేనింత అందగాడిని కదా నన్ను కోతిమొహం అంటారేంటి వీళ్ళే కోతిమొహాల్లో ఉన్నారు వీళ్ళు నన్ను అంద కోతిమొహం అంటున్నారు ఏమిటి అని అనుకున్నాడు అద్దాలు అవి పాపం ఋష్యాశ్రమాల్లో దొరకవు కదా అందువలన ఏదో ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి చూసుకుంటే ప్రతిబింబం చూసుకుంటే ఏకంగా కోతిమొహన్లానే ఉంది దీనికి భయం వేసింది ఇంతవరకు చక్కగా అందంగా ఉండేవాణ్ణి అందంగా లేకపోయినా ఏదో సామాన్యమైన మొహం ఉన్నా పర్వాలేదు కానీ ఈ కోతిమొహం ఏమిటి నాకు అని మళ్ళీ వైకుంఠానికి సరాసరి వెళ్ళాడు వెళ్ళి స్వామి ఈ కోతిమహాన్ని ప్రసాదించావేమిటి నాకు ఇదేమి కథ ఇదేమి వ్యథ నాకు ఇంత అందంగా అనుకునేవాడికి కోతిమొహం ఏమిటి అన్నాడు పరమాత్మ అన్నాడు నేనేమీ ఇవ్వలేదు ఈ కోతి ముఖాన్ని ఇచ్చింది నేను కాదు ఎవరిచ్చారు అంటే నువ్వే ఇచ్చుకున్నావు నువ్వే ఇచ్చుకున్నావు ఏ రకంగా ఇచ్చుకున్నావు అంటే నువ్వు పక్కనుండే తుంబురుడిని కోతిముఖం అని అనుకున్నావు అంటే కోతిముఖం అనేటువంటి భావన నీలో ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు నీకే తెలియకుండా నీ మొహం కూడా కోతిమొహంగా తయారైంది నీ భావన బలం అంత తీవ్రంగా ఉంది నువ్వు సామాన్యుడివి కావు కదా ఉత్తమ సాధకుడివి ఉత్తమ సాధకుడైనటువంటి వాడు అనవసరమైన విషయాలను మనసులోకి తీసుకోకూడదు అనే విషయం నీకు తెలుసు కదా తుమ్మురుడి కోతిముఖం అయితే ఏమి కుక్కముఖం అయితే నీకేమిటి ఆయనది కోతిముఖం అనుకున్న వెంటనే నీ మనసులోనే కోతిముఖం కోతిముఖం అనే భావన వస్తే నీ మొహమే కోతిముఖం అవుతుంది కదా అసలైన వైకుంఠం దాకా వచ్చినవాడివి వైకుంఠం దాకా రాగలిగిన వాడివి నువ్వు ఎవరిని చూడాలి ఎవరిని చూడ్డానికి వచ్చావు వైకుంఠానికి నన్ను చూడ్డానికి వచ్చావు నన్ను చూడ్డానికి వచ్చిన వాడివి నా యొక్క సౌందర్యాన్ని చూడకుండా పక్కనుండే తుంబురుడు ఎలా ఉన్నాడనే గోల నీకెందుకు నీకెందుకు అలా కలిగింది నీకు పక్కనుండే తుంబురుడిని అంటే నాకంటే వేరుగా కనిపించేటువంటి తుంబురుడిని చూడాలి అని కోరిక కలగటమే విష్ణుమాయ లేదా యోగమాయ అది కలిగిన వెంటనే ఆ తుంబురుడు కోతిమొహంలా కనిపించాడు అంటే ఆ మాయ యొక్క ఒక రూపాంతరం ఆ మాయా భావన నీ మనస్సులో పెరిగి అది పెద్దదైపోయి చివరకు నీ మొహమే కోతి మొహంగా అయిపోవటం అనేది ఆ మాయ యొక్క అసలు సిసలు ప్రభావం ఈ ప్రభావాలకి లోనయ్యేది సాధారణ మానవులు వారికి ఇంతదాకా వ్యవహారం రాదు వారి మొహాలు పుట్టడంతోనే కోతి మొహాల్లాగానైనా పుడతాయి మనిషి మొహాల పుడతాయి వా నరహ నరహ అంటే మనుషుడు వా నరహ అంటే కోతి వా నరహ ఇటుగాని అటుగాని ఇటు ఈ మొహం కానీ ఆ మొహం కానీ వారికి ఉంటుంది నీలాంటి వాడికి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నీలాంటి వాడిని కూడా ఏమాత్రం ఏ మరుపాటుగా ఉన్నా సరే విడిచిపెట్టనిది నా మాయయ్య నా మాయ సామాన్యమైంది కాదు నీలాంటి వాడిని కూడా విడిచిపెట్టదు నిరంతరం వైకుంఠానికి కానీ కైలాసానికి కానీ లేదా బ్రహ్మలోకానికి కానీ ఏ లోకానికి పడితే ఆ లోకానికి సంచారం చేయగలిగినటువంటి వాడివి నువ్వు ఏ లోకంలో ఉన్నా సరే నిరంతరం ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగిన వాడివి నువ్వు ఇటువంటి సాధకుడివి బ్రహ్మమానస పుత్రుడివి నువ్వు ఇటువంటి వాడివి కూడా నిన్ను మాయ కమ్మేస్తోంది అంటే నా మాయ యొక్క ప్రాభవం కానీ నా మాయ యొక్క సామర్థ్యం కానీ వేరే చెప్పాలా వేరే చెప్పనక్కర్లేదు నా మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాయకు లోను కాకూడదు ఏ దశల్లోనూ పరమాత్మను సందర్శించటానికి వెళ్ళినప్పుడు ఇతర వస్తువుల మీద కానీ ఇతర వ్యక్తుల మీద కానీ ఇతరుల మీద కానీ దృష్టిని పెట్టుకోకూడదు పెట్టుకున్నట్లయితే దృష్టి మొత్తం ఆ ఇతర అనే అంశం మీదకి జారిపోతుంది జారిపోతే మనిషి ఆ ఇతరుడుగా మారిపోతాడు ఆ ఇతరుడుగా మారేటువంటి మార్చేటువంటి స్వభావం కానీ ఆ మార్చేటువంటి సామర్థ్యం కానీ మాయకు పరిపూర్ణంగా ఉందయ్యా ఆ మాయకు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండవలసిందే ఎంత నారదుడివైనా సరే అందరికీ నారద అందరికీ జ్ఞానాన్ని పంచేవాడు వి నువ్వు కుమారుడంతటి మహానుభావుడి యొక్క శిష్యుడివి నువ్వు అయినా సరే ఎంత సామర్థ్యం ఉన్నా సరే మాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలయ్యా అని పరమాత్మ నారదుడికి ఉపదేశం చేశాడని చెప్తారు అటువంటి సాధకులకే ఆ పరిస్థితి ఉంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని సందర్శించటానికి యోగ్యత కలిగిన వారికే ఈ పరిస్థితి ఉంటే ఆ మాత్రం యోగ్యత కూడా లేని వైకుంఠానికి వెళ్ళనే లేని పరమాత్మ ఎదురుకుండా తచ్చట్లాడుతున్నా సరే కనిపెట్టలేని సాధారణ మానవుల యొక్క గతి ఏమిటి కేవలం పుట్టుకతోనూ వినాశంతోనూ కూడి ఉండేటువంటి వస్తువులే నావి అని అనుకుంటూ ఈ వస్తువులను మించిన ప్రపంచమే లేదు అని అనుకునేటువంటి సాధారణ మానవుల యొక్క గతి ఏమి అనేది ప్రత్యేకించి చెప్పాలా ఏం చెప్పక్కర్లేదు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత నా చుట్టూ ఆ యోగమాయ అనేది కమ్మేసుకుని ఉంది ఆ కమ్మేసినటువంటి యోగమాయ నాకు ఏ విధమైనటువంటి అపకారాన్ని చేయదు నా యొక్క అధీనంలో ఉంటుంది తదధీనత్వాదర్థవత్ అని బ్రహ్మసూత్రం కూడా ఉన్నది నా యొక్క అధీనంలో ఉండేటువంటి ఆ యోగమాయ చూసేటువంటి సాధారణ మానవులను మాత్రం మూఢుల్ని చేస్తుంది మూఢుల్ని చేసినటువంటి ఆ యోగమాయ నేను నాది అనే భావనను పెంచేస్తుంది పెంచేసిన తరువాత ఆ మనిషి ఎందుకు కొరగాకుండా పోతాడు మూఢోయం నాభిజానాతి ఎందుకు కొరగాకుండా పోతాడు పరమాత్మను చూడటానికి కొరగాకుండా పోతాడు మూఢోయం నాభిజానాతి లోకో అవ్యయం పుట్టుకలకు వినాశానికి సంబంధం లేని వస్తువులను వెతుక్కోవాలి పుట్టుకతోనూ వినాశంతోనూ కూడి ఉన్న వస్తువుల్లో మునిగిపోయి ఉండకూడదు వీటికి కారణమేమిటి వీటికి పరమ మూల కారణం ఏమిటి వీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి పుట్టుకంటే ఏంటి వినాశం అంటే ఏమిటి ఇలాంటి విచారణలన్నీ చేసుకోవాలి అవి చేసుకునేంత వరకు ఆ విచారణను చేసుకుని మాయను దాటేంత వరకు ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు ప్రతి సాధకుడు ప్రతి జీవి మోహంలోనూ కూరుకుపోయి ఉంటాడు నన్ను చూడలేకపోతూ ఉంటాడు దీనికి బాధ్యతను నేను వహించలేను దీనికి బాధ్యత ఎవరికి వారే వహించవలసి ఉంది ఎవరికి వారే వారి యొక్క ప్రయత్నం ద్వారా ఈ మాయను దాటటానికి ప్రయత్నం చేయవలసి ఉంది మాయను దాటేటువంటి ప్రయత్నంలో నేను సహకారం అయితే చేస్తాను ఇతర దేవతలను ఉపాసించే క్రమంలో కూడా వారికి నేను సహకారం చేస్తుంటే మాయను దాటే క్రమంలో నేను వారికి సహకారం చేయకపోతానా సహకారమైతే తప్పకుండా చేస్తాను ప్రయత్నమైతే వారు ప్రారంభించుకోవాలి నాకు బాధ్యత ఈ విషయంలో లేదు అని పరమాత్మ స్పష్టంగా సూచన చేస్తున్నట్టు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి వ్యయం అని ఇటువంటి పరమాత్మ యొక్క మాయను దాటటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి అని కూడా పరమాత్మ సూచన ఈ శ్లోకంలో చేస్తున్నాడు పై శ్లోకంలో ఏ రకంగా భావించుకుని ఏ రకంగా అర్థం చేసుకుని మాయను దాటడానికి ప్రయత్నం చేయాలి ఏ రకమైనటువంటి భావన జాలాన్ని మనసులో పెంచుకోవాలి ఏ రకమైనటువంటి భావధారను మనసులో ఉంచుకోవాలి అనే విషయాలను కూడా పై శ్లోకాలలో పరమాత్మ మనకు ఉపదేశం చేయబోతున్నాడు ఆ ఉపదేశాలన్నింటినీ సంగ్రహించుకుందాం ఆ ఉపదేశాల యొక్క సారాన్ని మనసులో ఉంచుకుందాం ఉపదేశాల యొక్క సారాన్ని మనసులో ఉంచుకుని పరమాత్మను మనకు కనబడనివ్వకుండా చేస్తున్నటువంటి మాయను దాటే ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం ఆ ప్రయత్నంలో ప్రాథమికంగా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు పరమాత్మ యొక్క స్వరూపమే ప్రతి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవి పరమాత్మ యొక్క అంశమే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దేవత పరమాత్మ యొక్క రూపాంతరమే అనేటువంటి సర్వాత్మ భావాన్ని లేదా సర్వత్ర సమదర్శనాన్ని మనం అభ్యాసం చేసుకుందాం మనం చేసుకునేటువంటి ఈ అభ్యాసానికి సహాయపడవలసిందిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం